అనకాపల్లి నియోజకవర్గ తుమ్మపాల గ్రామంలో శుక్రవారం డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ జీరో వడ్డీ రుణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పార్లమెంట్ సభ్యురాలు సత్యవతి, శాసనసభ్యుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మహిళలకు ఇచ్చిన హామీలో భాగంగా శుక్రవారం నియోజకవర్గ పరిధిలో 2 కోట్ల 10 లక్షల రూపాయల జీరో వడ్డీ రుణాలను డ్వాక్రా మహిళలకు అందజేయడం జరిగిందని, కరోనా విపత్తు సహాయంలో వారి బాధలను గుర్తించి ఇలా ఈ కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలానే ఈ గ్రామంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఉచిత బియ్యం, పప్పు, నూనె ప్యాకెట్లు ఎమ్మెల్యే ఎంపీ చేతుల మీదుగా అందజేశారు. ఇప్పుడు ఎంత ముచ్చటగా ఉందంటే, రోడ్ల మీదకి వెళ్తుంటే రోడ్లన్నీ చాలా నీట్గా కనబడుతున్నాయి. ఎక్కడ చెత్త అనేటువంటిది ఎక్కడ కనబడట్లేదు. ఎవరి ఇంటికి మట్టుకు వాళ్ళు చెత్తని జాగ్రత్త పరిచి నీట్గా బయట పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రానటువంటి కాలంలో కూడా రేపు ఇదంతా తగ్గి ఇదంతా కొంత పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కూడా పారిశుద్ధ్యం అనేటువంటిది ఎవరింటి వరకు వాళ్ళు ప్రతి కుటుంబం ఏదో మన ఇంట్లో చెత్త తీసుకుని వచ్చి రోడ్డు మీద పడేస్తే అవతలోడు పోతాడులే అనేటువంటిది కాకుండా, చెత్త పెరిగిపోవడం వల్ల వైరస్ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎంత నీట్గా మెయిన్ రోడ్స్ కానీ వీధులు కానీ ఉన్నాయో అంతే నీట్గా రేపు రానటువంటి కాలంలో దీనివల్ల కొన్ని మంచి కూడా మన ప్రజలకు జరిగింది. శుభ్రాన్ని ఏ రకంగా పాటించాలి, ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా బయటికి వెళ్ళి వస్తే, ఏ రకంగా పూర్వం అందుకనే చాలా పాత సినిమాల్లో మనం చూసినాం, పూర్వం కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో బయట నుంచి పొలం నుంచి బయటకు వచ్చే లేకపోతే బయటకు వెళ్ళి పని చేసుకుని వస్తే ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పి దీంతో నీళ్ళు ఇచ్చేటువంటి సందర్భాలు, పూర్వం నుంచి మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా పూర్వం నుంచి భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా పాటించేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎవరి ఇంటి ఈరోజు నాలుగు ఒక రోజు బయటికి వెళ్ళి వచ్చామంటే ఇంట్లోకి స్నానం చేస్తే కానీ ఇంట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితులు, ఆ రకమైనటువంటి శుభ్రం అన్నీ కూడా ఈరోజు నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలందరూ కూడా నేర్చుకుంటున్నారు. ఏదేమైనా ఇది మన జాగ్రత్త, మన దేశం మన మనందరం కూడా చూస్తున్నాం. మనం ఈ లాక్డౌన్ని ప్రారంభించక ముందు ఏ రోజైతే మార్చి 22వ తారీఖున జనతా కర్ఫ్యూని మనం పాటించామో ఆ రోజు నుంచి నేటికి దాదాపు నెల రోజులు అయింది. కేవలం నెల రోజుల్లో భారతదేశంలో దాదాపు 23,000 కేసులు ఈరోజు నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే మనం ఈ లాక్డౌన్ పాటించకుండా ఎవరు మటుకు వారు ఎవరి పని మీద వాళ్ళు రోడ్ల మీద తిరుగుంటే ఈ పాటికి లక్షల్లో భారతదేశం కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితులు